మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయితే ఇంతటి సంక్షోభ విపత్కర సమయంలో కూడా భారతదేశం కొన్ని దేశాలకు సహాయాన్ని అందించారు. భూటాన్కు వైద్యులు మరియు వైద్య సామాగ్రిని పంపారు. శ్రీలంకకు 10 టన్నుల వైద్య సామాగ్రిని పంపారు. మాల్దీవులకు 10 టన్నుల వైద్య సామాగ్రిని వైద్యులతో పంపారు. కువైట్కు ఈరోజు 10 టన్నుల సామాగ్రిని రవాణా చేసింది. ఇజ్రాయెల్కి వైద్య సామాగ్రిని పంపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, స్వీడన్కు, ఇటలీకి, దక్షిణాఫ్రికా, ఇరాక్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కరోనా టెస్ట్ స్టాండర్డ్ ల్యాబ్ కూడా ఇవ్వబడింది. సార్క్ దేశాలకు అమెరికా కూడా చివరకు మెడిసిన్ మనమే సప్లై చేస్తున్నాం. ప్రపంచంలోని 70 దేశాలు ఈ సమస్య వలన భారతదేశం ముందు సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ విపత్తులో సొంత అవసరాలను నిల్వ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తామని భారత్ ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు ఇక్కడ 1 నెలలో 40 టన్నుల 2 మిల్లీగ్రాములకు ఒక్కొక్క టాబ్లెట్ తయారు చేస్తామని ఔషధం కంపెనీలు మోదీ గారికి హామీ ఇచ్చాయి. భారతదేశం ప్రపంచాన్ని రక్షించాలి అనే ప్రచారం కొనసాగించాలి. సంక్షోభంలోనే మంచి మరియు చెడు గుర్తించబడతాయి. బహుశా ప్రపంచం దానిని నిర్వహించడంలో భారత్ విజయం సాధించగలదు. వందే మాతరం, భారత్ మాతాకి జై.